శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈరోజున వృశ్చిక రాశి అంతా చూద్దామా. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ మాసంలో అన్ని రకాలుగా అన్ని విషయాలు బాగుంది. అయితే కొన్ని విషయాలు మాత్రం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సఖ్యతో బాగానే ఉంటుంది, అలాగే ధనాదాయం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలా బంధువర్గం వారితో జాగ్రత్త, రక్త సంబంధికులతో జాగ్రత్త. ఎవరితో మాట్లాడేటప్పుడన్నా ఆచి చూసి మాట్లాడండి. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి. కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుంటుంది, అలాగే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే బంధువర్గం వారు కొంతమంది మీకు కొంతమంది మాత్రమే మీకు అనుకూలంగా ఉంటారు. బంధువర్గం వారు కొంతమంది మాత్రమే మీకు అనుకూలంగా ఉంటారు. కాస్త జాగ్రత్తగానే ఉండండి. కొత్త వారితో జాగ్రత్త, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళని నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వద్దు. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇక మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి. చక్కగా జీవనం మాత్రం సాఫీగా జరుగుతుంది, ఏ విధమైన ఇబ్బంది లేదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇంట్లోనూ శుభకార్యం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రుణ బాధలు మాతరం కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి. రుణాలు ఉన్నవారు ఒత్తిళ్ళు మాత్రం ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న రుగ్మతులు, చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీరు కాస్త అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. అంటే ప్రతిదీ తొందరపాటు నిర్ణయం మాత్రం పనిచేయదు. తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆతి చూసి మాట్లాడండి. గురువుని బ్రాహ్మణుల్ని దూషించొద్దు. పెద్దవాళ్ళతో గౌరవం ఉండండి. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు. ఇక ఈ మాసంలో మీరు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడమో, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. కానీ ప్రయాణంలో జాగ్రత్త. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగుంది, ప్రైవేట్ రంగంలో ఉన్నారు బాగుంది. అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. కాస్త కష్టపడాల, కొంచెం కష్టపడాలి. ఇక కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే మాత్రం తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు. బద్దకస్తులు బద్దకాన్ని విడనాడి మీ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ రంగంలో మీరు సక్సెస్ అవుతారు. అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, ముఖ్యంగా సాక్షి సంతకం చేయొద్దు. ఇక రుణం చేయవలసి వస్తే ఈ రాశివారు ముఖ్యంగా బుధవారం రుణం చేయొద్దు. అంటే బుధవారం అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వవద్దు, అలాగే నగ తాకట్టు పెట్టవద్దు. ఇలా చేస్తే మీకు ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీరు కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళ అంటే అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే ఈ రాశివారు కొన్ని విషయాలు అనుకూలం, కొన్ని విషయాలు ప్రతికూలం జరగడానికి అవకాశం ఉంది. కానీ కంగారు పడవద్దు, అధైర్య పడవద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి, ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. ఈయను చెప్పే ఈ రాశి ఫలాలు, ఈ గోచర ఫలాలు కేవలం మాస ఫలాలు. ఇది కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. ఎందుకంటే మీ జన్మత ఈ లగ్న చాటు, మీ జన్మించినప్పుడు లగ్న చాటు ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా జరుగుతుంది. అందుగురించి నా వీడియో చూసి వీక్షలు గమనించండమ్మా. ఏదేమైనా సరే మీకు మంచి జరుగుతుంది, ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఏ విషయంలో కూడా కంగారు పడద్దు. ఇందులో బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు మాత్రం బద్ధకాన్ని విడనాడి కానీ మీరు ప్రయత్నం చేస్తే మీరు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం తిరుగులేదు. ఇక రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది.
వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయంకి వస్తే ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా బాగుంది, ప్రమోషన్స్తో కొన్ని బదిలీ రావడానికి అవకాశం ఉంది. అలాగే నూతనంగా ప్రయత్నం చేసే ఉద్యోగస్తులు కూడా ప్రయత్నం చేసుకోండి. మీకు ఈ ఇతర దేశం వెళ్ళే వారికి కూడా, అంటే ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుంది, ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది, ఉన్నవారికి బాగుంది. ఇక కళ్యాణ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రయత్నం చేసుకోండి, మీకు కూడా కళ్యాణం తొందరలో, అతి తొందరలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ వృశ్చిక రాశి వారు ఏం కంగారు పడద్దు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఆ పరిహారాలు చేసుకుంటే బాగున్న వారికి, బాగోలేని వారికి, అందరికీ బాగుంటుందమ్మా. ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పే పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అభిషేకం చేయించండి. శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజున పంచామృత స్నానం అభిషేకం చేయించండి. అలాగే కందులు, ఎర్ర కందులు, కిలోంపావు కందులు ఎరుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రం చదువుకోండి. అలాగే లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి, హనుమాన్ చాలీస చదువుకోండి, ఆంజనేయస్వామికి మంగళవారం ప్రదక్షిణ చేయండి, ఆకుపూ చేయించుకొని ఒకసారి వడమాల వేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోవడం, ఆంజనేయస్వామి దండకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చేసుకోవడం, ఇలా చేసుకోవడానికి మీరు కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు. అలాగే ఇందులో ఎవరైనా ఎక్కువ సకల శత్రు రోగ రుణబాధ అక్కడి నుంచి విముక్తులు అవ్వాలంటే ఈ సమస్యలు ఉన్నవారు చండీ హోమం చేయించుకోండి. ఒక పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి, మీరు కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు. అలాగే గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, ఆకుకూరలు పెట్టండి, క్యారెట్ పెట్టండి, మీకు బాగుంటుంది. మూగజీవులకు ఆహారం పెట్టండి, కుక్కలకి బ్రెడ్ పెట్టండి, బిస్కెట్లు పెట్టండి, అలాగే పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి అన్నం పెట్టండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, అలాగే భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి. ఎక్కడైనా మీరు ఎప్పుడైనా గుడ్డివారు తారస పెడితే వారికి ఏదైనా ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి, భగవన్ నామస్మరణ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. సర్వేజన సుఖన భవంతు, శుభం భవంతు, స్వస్తి.